తమ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి అర్హత కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రావెల్ల వీరేంద్ర చౌదరి ధ్వజమెత్తారు. మంగళవారం కొత్తూరులోని విద్యుత్ కార్యాలయం వద్ద పెరిగిన విద్యుత్ ధరలను నియంత్రించాలని మండల టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ నెల నుంచి యూనిట్కు 40 పైసలు అదనంగా ప్రజలపై భారం మోపుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలు నడివిరుస్తుందని అన్నారు. 2019 నుండి వరుసగా 7వ సారి విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ఒక్క వైసీపీకే దక్కుతుందని అన్నారు. టీడీపీ పాలనలో ఆక్వా రైతులకు ఫ్రీ ట్రాన్స్ఫార్మర్లు, 2019లో మిగులు విద్యుత్ రైతులకు విద్యుత్ ఛార్జీలు తగ్గించి సబ్సిడీలు అందించిన ఘనత చంద్రబాబు నాయుడుదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని, కోవూరులో తమ యువ నాయకులు పోలంరెడ్డి దినేష్ రెడ్డిని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని ధీమా వ్యక్తపరిచారు. అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే ఘాటు వాక్కులకు ఆయన స్పందిస్తూ, కోవూరు శాసనసభలో ప్రసన్న కుమార్ రెడ్డి పెద్ద కుటుంబంలో పుట్టామని చెప్పుకోవడం కాదని, పెద్ద తరహాగా నడుచుకోవాలని అన్నారు. తమ యువ నాయకులు దినేష్ రెడ్డి సవాల్ విసిరితే స్వీకరించే ధైర్యం లేక సమస్యను పెడదారి పట్టించడానికి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడును, యువ నాయకులు లోకేష్ బాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. 4 సార్లు చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీఫామ్ పట్టాతో గెలిచిన ప్రసన్నకు ఇది గుర్తుందా అని ప్రశ్నించారు. 2024లో మిమ్మల్ని, మీ వైసీపీ ప్రభుత్వాన్ని తగలబెట్టే నిప్పు యువ నాయకుడు లోకేష్ బాబని అన్నారు. ఇకపై తమ పార్టీపై, తమ నాయకులపై అనవసరంగా నోరు పారేసుకుంటే సహించబోయేది లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కార్యదర్శి చెంచుకిషోర్ బాబు, మైనారిటీ నేత ఎస్కే ఇంతియాజ్, మునగాల రంగారావు, లెనిన్ సుధాకర్, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల నమ్మకం, రైతుల నమ్మకం, రైతుల నమ్మకం, రైతుల గౌరవం, రైతుల నమ్మకం, రైతుల గౌరవం, రైతుల నమ్మకం. మళ్ళీ వచ్చి నిలబడలేదు. ఈరోజు మీరు చూసుకుంటే ఈ నెల ఏప్రిల్ నుంచి యూనిట్ మీద 40 పైసలు అదనంగా ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధుడు సామాన్య ప్రజారికం మీద వేయటం జరుగుతుంది. ఇప్పటిదాకా 2019 నుంచి ఈ సైకో ముఖ్యమంత్రి పాలన చేపట్టిన తర్వాత ఇది 7వ సారి విద్యుత్ ఛార్జీలు పెంచడం, ప్రజలు నడ్డి విరుస్తున్న ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు విద్యుత్తుతో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పాలన మొదలుపెట్టారు. అదే 2019కి వచ్చేటప్పటికి మిగులు విద్యుత్ తీసుకొని వచ్చిన ఘనత ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు ఆక్వా రైతులకైతే ఏమి ఫ్రీగా ట్రాన్స్ఫర్ అయ్యటం అయితే ఏం కానీ, ఏదైనా రైతులకు ఉపయోగపడే విధంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించి విద్యుత్ ఉపకరణాలు అయితే ఏమి ఏమైనా కానీ సబ్సిడీలు అందజేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఈ రోజు చూస్తే 2019 మిగులు విద్యుత్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఎన్నో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచే పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలన ఉంది. ఇదందరూ ప్రజలు గమనించాలి. ఒక్క అవకాశం అని చెప్పి ఇలాంటి సైకోని తెచ్చి నెత్తిన పెట్టుకున్న ప్రజలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారో మీరందరూ గమనించండి. రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ ఇంకోసారి అవకాశం అంటూ మీ ముందుకు వస్తారు. మీరందరూ తగు విధంగా అతనికి బుద్ధి చెప్పి రాష్ట్రం బాగుండాలన్నా గాని, రాష్ట్రం అభివృద్ధి పదవిలో నడవాలన్నా గాని తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధికి ముందుకు వెళ్లాలని అంటే యువ నాయకుడైనటువంటి మన పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారిని శాసనసభ్యుడిగా ఎన్నుకోవాలని చెప్పి ఇందుకూరుపేట మండల ప్రజానేకాన్ని అందరినీ కోరుకుంటూ, పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పి, లేదంటే మా నిరసన కార్యక్రమం ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నిరసన కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. తగ్గించే వరకు విద్యుత్ ఛార్జీలు మేము పోరాడుతూనే ఉంటాం. మా
నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి యువనాయకులు దినేష్ రెడ్డి గారి సూచన మేరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ రోజు మండల పార్టీ తరపున చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోదనరెడ్డి దినేష్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు కోవూరు నియోజకవర్గంలో చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచకపోయినా కూడా ఒక బూచిలాగా చూపించి పాదయాత్రలో కానీ పలు సందర్భాల్లో కానీ మేము ఇంకా తగ్గిస్తాం, వినియోగదారులకు ఇంకా అందుబాటులో విద్యుత్ తీసుకొస్తాం అని చెప్పి మీ నమ్మకం నేనే అని చెప్పి మళ్ళీ ఈరోజు సిగ్గు శరము లజ్జ మూడు వదిలేసి మీ నమ్మకం నేననే స్టిక్కర్లు ఏ విధంగా వేసుకుంటున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. ఈరోజు పూర్తిగా విద్యుత్ ఛార్జీల్ని 7 సార్లు పెంచేసి ఈరోజు గృహాలకి విద్యుత్ ఛార్జీలు అప్పుడు 300, 400, 200 వస్తుంటే ఈరోజు 300 పెంచి 1500 వచ్చే వాళ్ళకి 1500 వచ్చి 1500 మీకు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయని చెప్పి వాళ్ళ ఇళ్లలో రావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా పూర్తిగా తీసివేసి వాళ్ళకి పెన్షన్లు అవుతాయి, అమ్మ ఒడి అవుతాయి, రైతు భరోసాలు ఇవి కూడా వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు దాన్ని సాగు చూపించి విద్యుత్ ఛార్జీలు సాగు చూపించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దుర్మార్గపు కార్యక్రమాలని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉంది. ముఖ్యంగా ఆక్వా రంగానికి 4.50 రూపాయలు విద్యుత్ ఛార్జీలు వేసి గతంలో 1.5 రూపాయి ఉంటే 1.5 రూపాయి చాలా ఎక్కువ, 1.5 రూపాయి వల్ల ఆక్వా రంగం అంతా కుదేలైపోతుంది, చేపల రైతులు కుదేలైపోతున్నారు, మేము వస్తే దాన్ని తగ్గిస్తామని చెప్పి పాదయాత్రలో చెప్పిన వ్యక్తి ఈరోజు 4.50 రూపాయలు చేసి ఆక్వా రంగం చేపల రంగం ఆ రైతులు పూర్తిగా రంగాన్ని వదిలేసి పక్కకెళ్లే పరిస్థితి వచ్చింటే వస్తే మీరు మీ నమ్మకం జగనని స్టిక్కర్లు ఏ విధంగా వేసుకుంటారు, మీరు మీకు మీ మీద నమ్మకం పూర్తిగా జనాలకు పోయింది, రాబోయే కాలంలో మొన్న 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా తీర్పు వచ్చిందో దానికన్నా రెట్టింపు తీర్పు రేపు సాధారణ ఎన్నికల్లో 2024లో మీకు ప్రజలు రుచి చూపించబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రానికి నమ్మకం, నారా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రానికి గౌరవం, నారా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రానికి భరోసా. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, మీకు తగిన రీతిలో తగిన గుణపాఠం చెప్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొత్తూరు గ్రామంలో పర్యటిస్తూ మా జాతీయ అధ్యక్షునైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా యువనాయకులు అయినటువంటి లోకేష్ బాబు గారి మీద అవాకులు చవాకులు పేలటం జరిగింది. అదంతా మీడియా సోదరులు కూడా చూశారు. నేను ఒకటే అడగదలుచుకున్నా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, వయసులో పెద్ద ఆడు, అతనికి అనుభవంతో పాటు విచక్షణ కూడా ఉండాలి, మర్యాద అన్నది తెలిసి ఉంటుందని అనుకుంటున్నాం. పెద్ద కుటుంబంలో పుట్టామని చెప్పుకోవటం కాదు, పెద్ద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ప్రవర్తించాల్సిన తీరుగా ప్రవర్తించాలి. పుట్టుకకి సంబంధం లేదు, కుటుంబం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఆధారపడి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అది ఈరోజు మీ ద్వారా జనాలందరికీ తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీది లేదు, మీది కాదు కూడా. 4 సార్లు బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మీరు, అలాంటి వ్యక్తి మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేది. మా యువనాయకులు అయినటువంటి దినేష్ రెడ్డి గారు మీకు ఒక సవాల్ విసిరారు, సవాల్ని స్వీకరించే ధైర్యం లేని వ్యక్తి మీరు, దీన్ని పెడదారిని పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ లాగా మీరు మా జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, యువనాయకులు మీరు అంటారు ఆయన్ని పప్పు అని ఎవరు అంటలేదు, ఈ రోజు పప్పు కాదు నిప్పు, యువనాయక లోకేష్ బాబు గారు ఈ రోజు నిప్పు పట్టుకుంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు కాలిపోతున్నారు. రేపు రాబోయే 2024 ఎలక్షన్స్ లో మీ జగన్మోహన్ రెడ్డి గారిని తగలబెట్టే నిప్పే యువనాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు, అది గుర్తుపెట్టుకోండి. ఊరికినే మీరు మాటలు ఉన్నాయి కదా అని నోరు జారద్దు, పెద్దవాళ్ళు గౌరవంతో చెప్తున్నా, ఈసారి గాని ఇదే విధంగా జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా యువనాయకులైనటువంటి లోకేష్ బాబు గారి మీద గాని అవాకులు చవాకులు పేరితే మాత్రం ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ తరఫున ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు పడికి మర్యాదగా మిమ్మల్ని గౌరవాన్ని సంబోధించి మాట్లాడుతున్నాం, మాకు విచక్షణ ఉంది, మర్యాద తెలుసు కాబట్టి చెప్తున్నాం. మీరు కూడా మర్యాదగా రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజంగా ఉంటాయి, మీరు కావాలంటే ఆధారాలతో సహా మా యువనాయకులైనటువంటి దినేష్ రెడ్డి గారు విసిరిన సవాల్ని మీ దగ్గర ఉన్న ఆధారాలతో నిరూపించండి,
దాని మీరు ఆ సవాలు స్వీకరించే దమ్ములేక డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రకంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటున్నాను మళ్ళీ వచ్చి నిలబడలేదు కదా మళ్ళా కలిగి జగన్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు ఎవరైనా అక్కడ ఉంటాం.